మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘోర పరాభవం అని చెప్పుకోవడానికి తెలంగాణలో అంతర్గత కుమ్ములాటలే కారణం. ఈటెల, బండి, అలాగే కిషన్ రెడ్డి రకరకాల గ్రూప్ల ఈక్వేషన్ కారణంతోనే అలా అయ్యింది అని చెప్తున్నారు. చాలామంది అంటున్నారు ఈటెలు కూడా వెళ్ళిపోతారు, అలాగే వేరే ఎంపీ కూడా వెళ్ళిపోతారు అన్నట్టు. అంటే ఇప్పుడు ఎలా ఉంది సార్ పార్టీలు పరిస్థితి? కొండా ఈశ్వేశ్వరరెడ్డి కూడా వెళ్ళిపోతారనే టాక్ కూడా నడిచింది, ఇచ్చేవాళ్ళ టికెట్ ఆయన. బండి ఏమో కరీంనగర్ నుంచి పోటీ చేస్తారనే టాక్. ఇప్పుడు బండి వెళ్ళిపోవటము, అరవింద్ వెళ్ళిపోవటం అంటూ ప్రశ్నే రాదు. బండి వెళ్ళిపోవడం కాదు, ఈటెల రాజేందర్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. బండి వర్సెస్ ఈటెల కూడా అవుతుంది. అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా చేవెళ్ళ నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫునని. ఇప్పుడు మీడియాలో మాత్రం ఈ కథనాలు రోజుకొకటి వస్తున్నాయి. ఇది ఒక ఎత్తుగడ పార్టీలోనూ వీకెండ్ చేయటానికని కొన్ని న్యూస్ ఛానల్స్ కొన్ని పని కట్టుకొని ఒక దినమంతా కిషన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నడిపిస్తున్నారు. ఒక దినమంతా బండి సంజయ్ రాజేందర్ గారి కొట్లాట నడిపిస్తున్నారు. ఒక దినమంతా అరవింద్కు బండి సంజయ్ గారికి వాడతలేదు. ఒక దినమంతా అసలు కిషన్ రెడ్డినే మారుస్తున్నారని ఒక దినం ప్రచారం చేస్తారు. ఇవన్నీ పొలిటికల్ పార్టీస్ అపోజిషన్ పార్టీ చేస్తున్న ఎత్తుగడ, దీంట్లో ఏమి నిజం లేదు. ఎందుకోసమంటే నేషనల్ పార్టీలో ఒక టాల్ లీడర్ అండి ఆయన కిషన్ రెడ్డి. వీళ్ళకు ఉన్న నాయకులకు అసలు ఆ పొంతననే లేదు. వాళ్ళందరూ ఆయనే నాయకత్వం కింద పనిచేసేటోళ్ళేనా? పనిచేసేటోళ్ళు ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ పోయి వాళ్ళు దోకుంటాడా ఎవడన్నా? అది సాధ్యమైన పని కాదు. అది బీజేపీలో డిసిప్లిన్ గల పార్టీ. ఎవరో వచ్చి ఏదో చెప్తే వాళ్ళు ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకోరు. వాళ్ళు హిస్టారికల్గా ఒక క్యాండిడేట్ గురించి చరిత్రను బాగా స్టడీ చేసి వారికి పొలిటికల్ ఏ అవకాశం ఇవ్వాలని ఇచ్చేది. ఇక మీడియాలో రావటం రోజు. ఇంకా కొంతమంది ఏంటంటే ఓ బండి సంజయ్ గారితో స్టోరీ పుట్టించి కిషన్ రెడ్డి గారి గురించి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారి గురించి ఇంకో స్టోరీ పుట్టించి ఇంకోటి చేసాడు. ఇట్లా కొంతమంది పని కట్టుకొని ఒక పొలిటికల్ పార్టీసు. ఇప్పుడు రూలింగ్ పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంది, బీజేపీని ఎక్కడ వీక్ చేస్తే మా పార్టీ స్ట్రెంగ్తన్ అవుతుందని. ఇప్పుడు అపోజిషన్ పార్టీ కేసీఆర్కి ఒకటి ఉంది, బీజేపీ వీక్ అయితే వాళ్ళకి లాభం అవుతుందని. ఈ రెండు మీడియా పాలిటిక్స్ చేస్తున్నాయి. కాకపోతే ఈ రెండు పార్టీలు కూడా ఇంకా 10 సంవత్సరాలలో అడ్రస్ లేకుండా పోతాయి. ఇంకొక నెక్స్ట్ ఎలక్షన్స్లో అసలు బీఆర్ఎస్ అన్న మాటనే మీకు వినవాడు. చూడండి మీరు నెక్స్ట్ అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఈ సగం మంది అట్టింత సగం మంది ఇటు ఉరకపోతే నన్ను అడుగును. పార్లమెంట్ ఎలక్షన్దే దీనికి మెయిన్ కారణం. అసెంబ్లీలో కూడా పోల్ మేనేజ్మెంట్ కానీ, డబ్బులు కానీ, క్యాస్ట్ కానీ, రీజన్ కానీ, మైనారిటీస్ కానీ ఇన్ని ఎత్తుగడలు చేయంగా అది ఆడదాకా రాగలిగింది. అక్కడ అపోజిషన్ పార్టీస్ కూడా అంత పెద్దగా పనిచేసినట్టుగా ఏం లేకపోయినప్పటికీ ఆ లెవెల్ ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు పార్లమెంట్లో దే విల్ టేక్ ప్రెస్టేజెస్. బీజేపీ చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటుంది. నేను చెప్తా కదా మినిమం 10 నుంచి 12 పార్లమెంట్లో ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళు గెలుస్తారు. అవును, అంటే బీజేపీ మిత్రపక్షం అంట కదా, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకునే రేపు ఎన్నికల్లో నిలబడబోతున్నారనే టాక్ అయితే ఉంది. బీఆర్ఎస్ఏ లేకుండా చేస్తుంది బీజేపీ అంటే దాన్ని మిత్రం పెట్టుకొని ఏం చేస్తుంది, శత్రువుని పెట్టుకొని ఏం చేస్తుంది? అసలు బీఆర్ఎస్ఏ ఉండదు రా నాయన రాష్ట్రంలో అంటే ఇంకా శత్రుత్వం ఏంది, మిత్రుత్వం ఏంది? ఆ పార్టీ లేకుండా పోతుంది. ఆ పార్టీ ఇప్పటికే లేకుండా పోయింది. ఇప్పుడు చూస్తలేవా ఒక నెల నుంచి మామాళ్ళు తప్ప ఎవడ ఒక్కడు మాట్లాడుతుండా? అసెంబ్లీలో మాట్లాడినా మామ బావ బామ్మర్దులే, ఇంకా బయట మాట్లాడినా వాళ్ళిద్దరు తప్ప ఇంకో కార్యకర్త మాట్లాడతలేడు, ఓ లీడర్ మాట్లాడతలేడు. ఇద్దరే కత్తులు తిప్పుతురు. ఆ మొడి కత్తులను ఎంతసేపు తిప్తారో చూడాలి. అంతే పైసా పని చేయలేదు ప్రజలకు. ప్రజల సొమ్మును పందికొక్కు లెక్క దోసుక తిన్నాయి. తిన్నాక ఇప్పుడు మళ్ళీ వచ్చి కత్తులు తీసుకొని ఏదో సత్యహరిశ్చంద్ర మూర్తుల లెక్క మాట్లాడుతారు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఇంత దొంగతనం, ఇంత కరప్షన్, ఇంత నీతిమాలి పనిచేసిన ఏ పొలిటికల్ పార్టీ లేదు, రాదు, ఇంకో జన్మ అంటూ లేదు. అంత మూర్ఖంగా ప్రవర్తించారు. ఏ ఒక్క సామాన్యంలో ప్రజలను కలిసిన రాండి, ఏదో వాడిని పనికిరాని ఇంగ్లీష్ ముచ్చలు రెండు మూడు మాట్లాడి నేను ఒక పెద్ద హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లేక పోదులు కొడతాడా కేటీఆర్? ఎన్నడన్నా ప్రజల పక్షాన మాట్లాడిండా? ఏ సామాన్యుడి పక్షాన మాట్లాడిండా? రాత్రి కాగానే బార్లు, రాత్రి కాగానే అక్కడ
సినిమా యాక్టర్లు పొద్దుగాల కాగానే ప్రజల మీద అహంకారం చూపించడు. ఏమైంది అది? ప్రతిభను తూసి పారు కిరుమొన్న ప్రజలు ఉంచి రా ఇప్పుడు పెద్ద బంగ్లా కట్టుకొని దాని మీద ఇంకా 150 ఏళ్ళు పరిపాలిస్తా అనుకున్నాడు. ఒక సామాన్యుని దళితకి ఇచ్చిర్రు అది. దట్ ఈస్ ద గుడ్ సిమ్టమ్. వ్యక్తిగతంగా నా అభిప్రాయం చాలా మంచిది. నిజంగా కూడా భట్టి గారు చాలా మంచి నాయకుడు. అట్లాంటి వాళ్ళకి అవకాశం రావటం అంటే నిజంగా ఇట్ ఈస్ ఎ గివ్ గుడ్ మెసేజ్. పొలిటికల్ పార్టీ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా అది మంచి సాంప్రదాయం. వీడు ఇంత అహంకారం చూపించినందుకు అంత సింపుల్గా సొల్యూషన్ ఏర్పుకోగలిగారు. అది ఒక పద్ధతి మంచిదే. కానీ ఇంత మూర్ఖంగా అయితే ఎవరు చేయలేదండి. ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ తండ్రి కొడుకులు అల్లుళ్ళు ఈ బిడ్డలు ఇట్లా దోసుకొచ్చినది ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎక్కడ లేదు. అసలు ఏదన్నా ఉన్నదా? ఏదన్నా వస్తువుని వదిలిపెట్టిరా? మట్టిని వదిలిపెట్టలే, ఉసుకను వదిలిపెట్టలే, కంకరను వదిలిపెట్టలే, చెట్లను వదిలిపెట్టలే, భూమిని వదిలిపెట్టలే, నీళ్లను వదిలిపెట్టలే, ఇంకేముండాలి, డ్యాములు వదిలిపెట్టలే, ఇరిగేషన్ వదిలిపెట్టలే, అన్నిటి దోసిర్రా. ఇంకేం మిగిలిన చెప్పు. ఒక ప్రజల ప్రాణాలు మిగిలినాయి, అవిటిని కూడా ఏదైనా అమ్ముకానుకుంటే అమ్ముకుందరు. మా అమ్మ కొంతమందిని, అల్లుడు కొంతమంది, తండ్రి కొంతమందిని, ఇంతకన్నా ఎక్కువ మోసం చేస్తారండి జనాలను. ప్రజలకు ఏమైనా కిడ్నీలు లీవర్ రమ్మే స్కీమ్ ఉంటే కూడా అవిటిని కూడా జబర్దస్త్ తెచ్చి మామల్లుళ్ళు అమ్ముకుందరు.